వెల్కమ్ టు మనీ కిచెన్. ఈరోజు ఆలూ బోండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను, చూడండి. ఈరోజు నేను ఆలూ బోండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఆలూ నుడకబెట్టి ఇలా తురుముకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇలా సన్నటి ముక్కలు కోసుకోవాలి. అల్లం ఇలా తురుముకోవాలి. ఇప్పుడు కళాయి పెట్టుకొని కర్రీ ఎలా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకున్నాను. ఇది ఆలూ బోండాకి కర్రీ ఎలా తయారు చేయాలో నేను చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాక ఇందులో ఒక స్పూను నూనె పోస్తున్నాను. నూనె కాగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న అల్లం కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిని కొద్దిగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం బాగా వేయించాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కర్రీకి సరిపడా సాల్ట్, మనం ఒక స్పూన్ కారం వేసుకోవాలి. బంగాళదుంపను కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని వీటిని మొత్తం కలిసేలా ఇలా తిప్పాలన్నమాట. గరం మసాలా కదా వేసి, ఇప్పుడు ఒక స్పూను గరం మసాలా వేసుకోవాలి. ఒక స్పూను ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తాన్ని ఇలా కలిపిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పుదీనా మూడు కలిపి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ కూరని మనం దించేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక నిమ్మ చెక్కని పిండుకోవాలన్నమాట ఈ కర్రీలో. ఇప్పుడు మనం కూర రెడీ అయ్యింది. ఇప్పుడు బోండాకి ఎలా చేయాలో చూపిస్తాను, చూద్దామండి. ఇప్పుడు రెండు కప్పులు చెనగపిండి తీసుకున్నాను. ఇందులో ఒక స్పూను మనము ఉప్పు తీసుకోవాలి. ఇందులో కొద్దిగా తినే సోడా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకండి కొంచెం. ఇప్పుడు దీన్ని మనం బజ్జీలు వేసుకుంటాం కదా, అలాగా మొత్తం నీళ్ళు వేసుకొని కలుపుకోండి. మరీ పలుచగా కాకుండా, చిక్కగా కాకుండా మనం బజ్జీల పిండి ఎలా వేసుకుంటున్నామో అలా కలుపుకోవాలి. బజ్జీలు వేసుకున్నట్టు కొద్దిగా మనం బజ్జీలు ఎలా వేసుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట. మరీ పలుచగా కలుపుకోవద్దు, మరీ చిక్కగా కలుపుకోవద్దు. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇది ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని మనం తీసుకొని దీంట్లో నిమ్మకాయ పిండుకొని ఉండలు చేసుకోవాలన్నమాట. ఈ లోపల కళాయి ఎలిగే కళాయి పెట్టి నూనె పోసుకుందాం. దీపైకి మనం బోండాలు వేసుకున్నందుకు కళాయిలో ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్నందుకు ఆయిల్ ఇలా మరగాలన్నమాట. మనం ఒక నిమ్మ చెక్కని పిండుకుందాం. కర్రీ చల్లారిపోయాక మనం నిమ్మకాయ పిండుకోవాలన్నమాట. ఇదంతా మొత్తం కలిసేలా అలానే వేసుకోవాలన్నమాట నీట్గా. బోండాలు ఇలాగా గోల్డ్ కలర్ వచ్చిన దాకా వేయించుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పెట్టేద్దాం.
ఆలూ బోండా కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఇవ్వండి.